నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వీఫన్ ఇచ్చిన మా తెనాలండి. నేను చెప్పబోయే టాపిక్ అండి, నా వీడియోలు ఎవరికి అవసరం? నా వీడియోలు మాత్రం నేను ఇప్పటివరకు 450 వీడియోలు చెప్పానండి. అన్ని వీడియోలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకే, హై క్లాస్ వాళ్ళకి కాదు. హై క్లాస్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉపయోగపడవండి. ఎందుకంటే నేను నా బస్సు మీద, నేను అదొక మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలాగో చెప్తానండి. నా బస్సు మీద తెనాల నుంచి విజయవాడ వెళ్తున్నానని బస్సు మీద రాశాను. మీరు నా బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళట్లేదంటే వెళ్ళదు. నా మీద రాని విజయవాడ అని రాశాను నేను. మీరు హైదరాబాద్ వెళ్ళట్లేదు, నీ వీడియోలన్నీ ఇట్లాగే ఉన్నాయి. మీరు ఎన్ని రోజులు నా బస్సు ఎక్కినా విజయవాడ వెళ్ళిద్ది, హైదరాబాద్ వెళ్ళదు. సపోజ్ హైదరాబాద్కి వెళ్తే మీకు ఛార్జీ ఎక్కువ వచ్చిద్ది కదండి, మీ పేరు ఎక్కువ వచ్చిద్ది కదండి అని ఒకవేళ అన్నా కానీ నేను నాకు వచ్చినది చాలు. నేను అందరు చెప్తారు ఇంకా ఈ వీడియోలు చేయండి, ఆ వీడియోలు చేయండి అని చెప్తూ ఉంటారు. నేను మిడిల్ క్లాస్ వాడిని కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే ఐడియాలు చెప్తున్నా. కొంతమంది పనిమాలకు పెట్టుకొని కొన్ని అన్ని వీడియోలకి ఏదో ఒక వీడియోలో కామెంట్ పెడితే, నెగిటివ్ కామెంట్ పెడితే ఓకే, 10 వీడియోలకు 20 వీడియోలకి నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. దానివల్ల నేనే చదువుతున్నా కానీ అది మిడిల్ క్లాస్ అని. మీరు అప్పల క్లాస్ అయితే మా వీడియోలు చూడవసరలా. ఇప్పుడు నేను వీడియోలో మీరు ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి, అది కరెక్ట్ అయితే కానీ నేను ఉంచుతా. ఇంకోటి దాని మీద వీడియో కూడా చేస్తున్నా. అసందర్భంగా మీరు వీడియోల మీద నెగిటివ్ కామెంట్ పెడితే మీకు టైం వేస్ట్. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టినందువల్ల నాకు నష్టమేం లేదు. నాకు ఇంకా ఆ వీడియో 100 మందికి చూపించింది. నన్ను మీరే ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతున్నారు. మీరు పనిమాల 10 వీడియోలు 20 వీడియోలోకి వెళ్ళి నెగిటివ్ కామెంట్ పెట్టినందువల్ల నా వీడియోలన్నీ మీరే ప్రమోషన్ చేసిన వాళ్ళు అవుతున్నారు. నేను పక్క చెబుతున్నాను, నా బస్సు విజయవాడ వెళ్ళిద్ది, లేకపోతే పక్కమ్మటి ఏదో పల్లెటూరు వెళ్ళిద్ది. జనం ఎవరు లేరు కదండి, అయినా కానీ ఆ పల్లెటూరుకి బస్సు ఎందుకంటే నా ధర్మం అది. జనం లేకపోయినా సరే రోజు బస్సు తిప్పుతా అంటే తిప్పాల్సిందే. ఒక మనిషి ఎక్కినా సరే బస్సు వెళ్ళాల్సిందే. నైట్ 10 ఇంటికి ఒకే ఒక మనిషి ఉంటాడు, బస్సు వెళ్ళాల్సిందే. అది నా ధర్మం, నేను బస్సు వేసా కాబట్టి. అలాగే నా వీడియోలు గొప్పల కోసం చేయట్లా, జనాన్ని ఎడ్యుకేషన్ కోసం. వాళ్ళు కొద్దిగానా మార్పు తీసుకురావాలి, కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు పడకుండా చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. కొన్ని కొన్ని నాకు నష్టం పోయినాయి కూడా ఉండే బోల్డ్లని, అయినా కానీ చేస్తానే ఉన్నా. మీకు ఏదన్నా ఇంకొక ముఖ్యమైన విషయం అండి, కొంతమంది నేను ఒక వీడియో చేశాను, సపోజ్ ఒక వ్యాపారం గురించి నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో వాళ్ళకి ఇబ్బంది కలిగి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి ఉపయోగపడిద్ది, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు కామెంట్స్లోనే తెలియజేస్తున్నారు, సార్ మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను సార్, మా మీద ఇలా చేశారని బాధపడ్డాండి, కానీ ఈ వీడియోలో నాకు ఉపయోగపడే పాయింట్ చెప్పారని చాలా హ్యాపీగా ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇవాళ నా వీడియో కొద్దిగా మీకు మన బాధ కలిగించి ఉండొచ్చు, కానీ దాంట్లో 10 మందికి ఉపయోగపడేది ఉంటుంది. అలా ఉన్న ఎవరిని బాధ పెడతాగా నేను వీడియోలు చేయట్లేదండి. నేను ఏంటంటే నాకు తెలిసినంత నాకున్న జ్ఞానానికి నలుగురికి చెప్పి రిలే చేద్దాం అనుకుంటున్నాను. అంతేగా నేను ఒక గొప్ప ఉండని నేను కూడా అనుకోవట్లేదు. అలాగే నా వీడియోలు చూసి 100 మంది మారుతారని నేను చెప్పట్లా. అలా మారితే ఇంకేముందండి, ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోయింది. ఒక్కళ్ళన్నా మారుతారుగా, 1000కి ఒకళ్ళు మారినా చాలు. కనీసం ఇప్పుడు నేను చెప్పినవి కూడా కనీసం తెలిసిన వాళ్ళకే చిన్నదిలాగా అనిపించవచ్చు, ఓకే, వాళ్ళు స్కిప్ చేసేయచ్చుగా, నష్టమేం లేదు కదా దాంట్లో. తెలియని ఈ విషయాలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాది 1 ఇయర్లోనే, నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయినా 1 ఇయర్ నుంచి వీడియోలు పెడుతున్నాను. ఈ 1 ఇయర్లో 100,000 సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఎంత కొంత వాళ్ళకి ఉపయోగపడేది ఉంది బట్టేక. అలాగే ఇంకా ఈ వీడియో మీద నేను కామెంట్ పెడతాను, కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. అందరికీ నమస్కారం అండి.